హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. కడలి కల్లోలమైతే తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోవడం మనం టీవీలలో ఎన్నోసార్లు చూశాం. అదే ఆ సముద్రం విజృంభించి ముందుకు దూకితే ఎంత పెద్ద మహానగరమైన కూకటి వేళ్లతో సహా కొట్టుకుపోవాల్సిందే. చరిత్రలో ఇలాంటి ఎన్నో నగరాలను సముద్రం తన గర్భంలో కలిపేసుకున్నట్లు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో చాలా ఆధారాలు దొరికాయి. కానీ ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన విషయానికి యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఎందుకంటే ఈసారి వీరు కనిపెట్టింది ఒక వాడ కాదు, ఒక ఊరు కాదు, ఏకంగా ఒక ఖండమే. అసలు ఒక ఖండం బయటపడటం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అది ఎక్కడ దాగుంది? ఇప్పుడు కొత్తగా బయటపడ్డ ఖండం పేరేంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ కొత్త ఖండం పేరు జీలాండియా. ఈ ఖండాన్ని కనిపెట్టడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు పట్టింది. 1995లో ఈ కొత్త ఖండం గురించి పరిశోధన మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఒక అంచనాకి రాగలిగారు. ఈ జీలాండియా ఖండం న్యూజిలాండ్కి అతి సమీపంలో ఉంది. ఈ ఖండాన్ని కనిపెట్టడానికి అంతరిక్షం నుంచి తీసిన కొన్ని ఫోటోలు ఆధారమయ్యాయి. ఈ ఖండం మొత్తం 1.9 మిలియన్ స్క్వేర్ మైల్స్ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ విస్తీర్ణత మన ఇండియాతో సమానం. ఇందులో 94% నీటిలో మునిగిపోయి ఉంటే మిగిలిన భూభాగం చిన్న చిన్న ఐలాండ్స్ లాగా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో కనిపిస్తున్నాయి. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికాస్ జర్నల్ వారు రీసెంట్ గా పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్లో ఈ జీలాండియాకి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రచురించారు. వీరు ప్రచురించిన దాని ప్రకారం ఈ ఖండం మునిగిపోయి సుమారు 100 మిలియన్ సంవత్సరాలు అయిందని రాశారు. అంతకు పూర్వం ఈ ఖండం గోండ్వానా సూపర్ కాంటినెంట్ లో భాగంగా ఉండేదని, టెక్టానిక్ ప్లేట్స్ కదిలి గోండ్వానా సూపర్ కాంటినెంట్ విడిపోయి వివిధ ఖండాలుగా ఏర్పడ్డ సమయంలో ఈ జీలాండియా ఖండం ఆస్ట్రేలియా ఖండాన్ని ఢీకొట్టిందని, దానివల్ల ఈ ఖండం పైన మరియు సముద్రంలోనూ భారీ భూకంపం రావడం చేత సముద్రం ఎన్నడూ లేనంత విధంగా ఉప్పొంగి ఈ ఖండాన్ని మొత్తం సముద్రం తనలో కలిపేసుకుందని రాశారు. ఈ ఖండం గురించిన విషయాలు మరిన్ని బయటపడితే మన భూమి రహస్యాలు ఎన్నో బయటపడతాయని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే న్యూజిలాండ్కి చెందిన ప్రముఖ రచయిత నిక్ మోర్టైమర్ మాత్రం శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయం మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన టీవీ ఎన్జెడ్ అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీలాండియా ఖండంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ శాస్త్రవేత్తలు అందరూ కలిసి 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధనలలో కొత్తదనం ఏమీ లేదని, న్యూజిలాండ్కి దగ్గరలో ఉన్న సముద్రం అడుగున ఈ ఖండం ఉన్న సంగతి ఎన్నో సంవత్సరాలుగా చాలా మందికి తెలుసని, ఈ ఖండంపై చాలా కథలు ఉన్నాయని, ఆ కథలన్నిటినీ కలిపి వీళ్లు ఒక నివేదికలా ఇచ్చారని నిక్ చెప్పారు. ఈయన మాటలకు స్పందించి శాస్త్రవేత్తలు వేరే కొత్త విషయాలు ఏమైనా చెబుతారా అన్న విషయం గురించి మనం వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా ఈ ఖండంపై మరిన్ని పరిశోధనలు జరిగి మానవాళికి మరో కొత్త ఖండాన్ని పరిచయం చేయాలని కోరుకుందాం. మరిన్ని మిస్టీరియస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.